బోయిన్పల్లి మండలం రత్నాపేట బోయిన్పల్లి మండల్ రత్నాపేట గ్రామంలో చాకలేల 38వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన మండల ప్రెసిడెంట్ రాగల అంజయ్య, రజక సంఘం అధ్యక్షులు మైలా రంధేవయ్య, రాగల మల్లేశం, తిరుపతి మాజీ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు రాగల బాలకృష్ణతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఒక మా రజక బిడ్డల పుట్టిన మా రక్త సంబంధము అని నిరూపించుకున్న అటువంటి ఈ దేశముకు పెద్దలు అందరూ చిన్న చూపుగా చూసి ఏదో రజకులకే మేలు చేసినట్టు కాకుండా ఈ ఐలమ్మ అనే చాకలి ఐలమ్మ అనే దాన్ని చిన్న చూపు చూసి ఈ మండలంలో ఈ ఒక నిజోగవర్గములనే చిన్న చూపు చూసినట్టు మాకు అనిపిస్తుంది. రజక జాతిని మొన్న బీసీ బంధు ప్రకటిస్తే కనీసానికి మండలంలోనే కాకుండా నిజవర్గంలో కూడా ఒకే విలేజ్కి ఒకే అటువంటి 100,000 రూపాయలే ఒకే చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నిజవర్గంలో జరిగేటువంటి రజకులకు భౌతిక జరుగుతుంది. ఇది అటువంటి ఈ నాయకులందరూ ఇక్కడ ఉన్న అటువంటి బోయినపల్లి మండలంలో కూడా ఇక్కడ కూడా ఎవరు నాయకులు ఈ సిట్టాల ఐలమ్మ వర్ధంతి జయంతిని గవర్నమెంట్ అధికారంగా నిర్ణయించిన కానీ ఇక్కడ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఎంపీటీసీ కానీ జెప్టీసీ కానీ సర్పంచులు కూడా ఈ మండలంలో ఎవరు కూడా పట్టించుకుంటలేరు. దీనికి మీరు ఇక వచ్చే జయంతి కన్నా అందరూ కలిసి వర్ధంతి జయంతి చేయకుండా చేయాలని కోరుతున్నాను. ఇది నా వినపం. జై రాజక్క. ఈరోజు బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో పెద్దలు రజక సంఘం పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ రత్నంపేట గ్రామంలో వారి ఆధ్వర్యం లోపల అలాగే సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపల చిట్యాల చాకలి ఐలమ్మ 38వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తెలంగాణ పోరాట యోధురాలు అలాగే కమ్యూనిస్టు పార్టీ యోధురాలైనటువంటి చాకలి చిట్యాల ఐలమ్మ జీవిత చరిత్ర చెప్పుకుంటే సెప్టెంబర్ 26 1895న జన్మించడం జరిగింది. అలాగే సెప్టెంబర్ 10 1985లో మరణించడం జరిగింది. ఆమె ఈరోజు తెలంగాణ లోపల మనం ఇంత స్వేచ్ఛావాయులు పీలుస్తున్నామంటే ఆనాటి పోరాటాల యోధుల చరిత్ర అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజులలో గత 50 ఏళ్ల క్రితం దొరలు, దేశ్ముఖులు, బడా భూస్వాములు, పెట్టుబడిదారులు గ్రామీణ ప్రాంతాలలో నైజాంకు వ్యతిరేకంగా ఆ రోజులలో చాకలి ఐలమ్మ పోరాడిన చరిత్ర ఏదైతే ఉందో ఆమె కుటుంబాన్ని కూడా త్యాగం చేసిన చరిత్ర ఇలా చిట్యాల ఐలమ్మకే దక్కిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజులలో అప్పుడు శిస్తు కట్టడం అనేది సామాన్య ప్రజానీకానికి ఎంత నరకం అంటే అంత నరకంగా ఉండే సందర్భంలో ఆమె కౌలుకు తీసుకున్న పంట భూమి కూడా ఈ భూస్వాములు పెత్తందారులు దొరలు చెల్లా చెదురు చేసినా కూడా మొక్కుకోని ధైర్యంతో పీడిత వర్గాల ప్రజల వైపు నిలబడి ఆమె ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇలా పోరాటం చేసిందంటే ఇలా మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా వాయులు పీలుస్తున్నామంటే ఆనాటి పోరాట యోధుల త్యాగం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైనా కానీ మన మూలాలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక కన్నతల్లి మనకు జన్మనిచ్చే కన్నతల్లిని మనం ఎట్లా మర్చిపోము. ఆనాటి పోరాటం చేసిన త్యాగాల నాయకుల జీవిత చరిత్రలు కూడా మనం గమనం చేసుకోవాలి. వారి నుంచి కూడా మనం ఎంతో నేర్చుకోవాల్సిన చరిత్ర కూడా ఉన్నది. ఎందుకంటే ఇలా ఒక మహిళ, సాధారణ మహిళ, ఒక రజక కులం నుంచి పుట్టి బడుగు బలహీన వర్గాల కోసం పెద్ద ఎత్తున భూస్వాములతోటి, దొరలతోటి, పెత్తందారులతోటి పోరాటం చేసి తన కుటుంబాన్ని సర్వం నాశనం చేసుకున్నా కూడా ఎక్కడ కూడా చెక్కు చెదరని ధైర్యంతో బలహీన వర్గాలే నా ప్రజలు అని చెప్పి భావించిన ఒక గొప్ప వీరవనిత ఎవరైతే ఉన్నారంటే తెలంగాణ పోరాట యోధురాలు ఒక చాకలి ఐలమ్మ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఈ రోజు మహిళలు కూడా విద్యావంతులై ఉన్నారు. కానీ రాజకీయ రంగ ప్రవేశం చూసుకుంటే ఆ వర్గం నుంచి, మహిళా వర్గం నుంచి నాయకురాలు ఎదగకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇలా మనం ఈ ఫలాలు దక్కుతున్నాయంటే, ఇలా ఈ ఫలాలు మనం అనుభవిస్తున్నాం అంటే, ఇలా ఇంత స్వేచ్ఛగా మనం ఉంటున్నాం అంటే ఆనాటి త్యాగాల ఫలితం అని చెప్పుకోవాలి. ఇలా త్యాగాలను మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టు అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆమె వీరత్వాన్ని అందిపుచ్చుకొని మంచి నాయకురాలుగా అలాగే
పురుషులలో కూడా ఆమె ఆమె ఆశయాలను అందిపుచ్చుకొని ఒక లీడర్షిప్ పుచ్చుకుంటే రాబోయే తరాలకు కూడా మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మాకెందుకులే అని ధోరణి కాకుండా మరి ఈ రోజు వాళ్ళు మాకెందుకులే అనుకుంటే ఇలా మనం ఈ రోజు నిలబడి ఇక్కడ మనం ఇంత స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుగురించే రాబోయే తరాలు కూడా మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన ఒక రాజకీయ విధానంతో ఒక మంచి ఆలోచనతో రాజకీయాల్లో కూడా యువత కూడా మహిళలు కూడా రావాలని చెప్పి సందర్భంగా ఈ రోజు గ్రామ పెద్దలు రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి చిట్యాల ఐలమ్మకు 38వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రత్నంపేట గ్రామంలో అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే సాధిద్దాం ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం.